Hi friends, good morning. Welcome back to our channel. So, under allowed Narandi, Nenata Chala Chala Bona Nandi. So, Mir allowed Naran a comment box with Tapakunda shape chase cool friends. So, Eros video at the my pin together. So, Chala Manadu Tunaru and a baby boy in Tundra deliver either under Gada Kadimi, Visham Lilla experience chase Sarani. So, 1-2 months back and a delivery Kaka Mundu. I have 2-3 videos, but clear the chapaledum, upload only Mapetababu Kunde, only Petabab experience Chapano, Sepudi Puduchina Babu Adutunaru, so Mikosa Miro video the clear the shared chase Kuntunanu. So video at the ending Varaku Chudandi, Antakmundu Mila or any first time on a channel visit chase, please subscribe chase conference, Pakanuna bell icon would click chandy. So in Kalet Chapunda, Manam topic look will put them. So even back on the Antamirim Patichko Kandi, Motam Inclo, either Chinapilagada, and Tekarvata Kadundi, Andulikama Petapa by Thunderkata Chinna Babula Gutadandi, Anitisundu, Chinapilali Anitisi Akadikada Paresundu, Sandika and the luggage in the back saddle. So Anta Patichko Kandi, how can I Pilla Luna putting Kalana together? So first chase me under Adutun and baby boy on a stomach loan to Tundra deliver either under the Nizamaka, girl under late Gaita than Nizamaka and Turandi. So now family experience and I experience Shepthan friends, okay? Na? So baby boy into Tundra deliver either and I train at the Billu Chestanandi. In the Kantana, either Babla is Alana in the Gavati. In quoting that baby girl under late deliver either under the Adaguda name Billu Chestanu. ఎందుకంటే మా సిస్టర్ మా చెల్లి అండి ఒకనే అయ్యింది పాప రీసెంట్గా పాప పుట్టింది కదా మా చిన్న బాబుకి మా చిన్నదానికి జస్ట్ 20 డేస్ గ్యాప్ ఏనండి నా మా చిన్నది వచ్చేసి జూన్ 4 పుట్టింది మా చిన్నోడు వచ్చేసి ఆ జూన్ 23 పుట్టాడు అన్నమాట సో జస్ట్ 21 డేస్ గ్యాప్ సో మా సిస్టర్ వచ్చేసి 10 మంత్స్ అంటే 9 మంత్స్ కంప్లీట్ అయ్యి 10 మంత్స్ మోసిందండి చాలా డేస్ మోసింది సో అదే అండి ఫస్ట్ అయితే నా పెద్ద బాబుకి అయితే నేను చాలా తొందరగా డెలివరీ అయ్యాను పెద్ద బాబుకి వచ్చేసి 9 మంత్స్ స్టార్ట్ అంటే 8 కంప్లీట్ అయినాయి 8 కంప్లీట్ అయ్యి 9 మంత్స్ స్టార్ట్ అయిన 12 డేస్కి అయిపోయానండి పెద్ద బాబుకి వచ్చేసి డెలివరీ 12 డేస్కి కంప్లీట్ అయింది 12 డేస్కి డెలివరీ అయిపోయాను అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీశారు ఇంకా లాస్ట్ స్కానింగ్ తీద్దాం అనుకునే టైంకి డెలివరీ అయిపోయాను అన్నట్టు పెద్ద బాబుకి ఇంకా చిన్నబాబుకి వచ్చేసి అయితే ఇప్పుడు చాలామంది మన వీడియోలో చూస్తున్నారు చిన్నబాబుకి అంటే చాలా అంటే పెద్దబాబు అప్పుడు మన ఛానల్ లేదు చిన్నబాబుకి ఉంది కాబట్టి మీకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు చిన్నబాబుకి వచ్చేసి నాకు జూన్ 14కి 8 కంప్లీట్ అయ్యి 9 పడినాయండి జూన్ 14కి 9 పడినాయి ఇంకా నేను వెంటనే ఇంకా సిటీ నుంచి రావడం ఇంకా నాకు తెలుసు అంటే ఫస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాతకి కొంచెం ఎక్స్పెక్ట్ చేయగలమండి సో చాలామంది ఇది కూడా అడుగుతారు అక్క నాకు ఇన్ని వీక్స్ అయింది అక్క నేను ఎప్పుడు డెలివరీ అవ్వచ్చు అని సో ఆ డెలివరీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేతిలో ఉండదండి 40 వీక్స్లో ఎప్పుడైనా అవ్వచ్చు ఎప్పుడు పెయిన్స్ వస్తాయో మనకి ఎప్పుడు అన్ఈజీగా ఉంటామో చెప్పలేమంటే ఎప్పుడైనా అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి సెకండ్ డెలివరీ కొంచెం వరకు గెస్ చేసుకోవచ్చు సో నేనైతే నా విషయంలో అయితే అలానే అయ్యింది ఫస్ట్ బాబుకి నేను 8 మంత్స్ కంప్లీట్ అయ్యి 12 డేస్కి అయినని చెప్పాను కదా నాకు అప్పటికే డౌట్ వచ్చిండేది అన్నట్టు చిండి నాకు పెద్ద బాబు అప్పుడు తొందరగా అయింది కదా మళ్ళీ ఇప్పుడు అవుతుందేమో ఎలా ఎందుకు నాకు అన్ఈజీగా ఉండేదండి చాలా అన్ఈజీగా ఉండేది కొంచెం పెయిన్ఫుల్గా ఉండేది చాలా స్టమక్ టైట్గా ఉండేది కొంచెం ఇబ్బందిగా ఉండేది నేను కూడా అప్పటికి డౌట్ వచ్చిండేది ఇంకా వెంటనే మేము జస్ట్ 9 మంత్స్ 9-14కి పడినాయి 15-16-17 రోజు మేము 17-18కి నల్గొండకు వచ్చేసాము రాగానే వెంటనే హాస్పిటల్లో 20కి చూపించుకున్నాను 20 రోజు వెంటనే చూడగానే ఆ రోజు స్కానింగ్ రాశారు ఆల్రెడీ నా మా చిన్నబాబు స్కానింగ్ రిపోర్ట్స్ పెట్టాను ఒకసారి చూడండి 20కి స్కానింగ్ రాశారు మేడం స్కానింగ్ రాయిన వెంటనే చూసి నాతోటి కొంచెం మాట్లాడారు అన్నట్టు ఇట్లా ఉందమ్మా సో ప్రాబ్లం ఉంది డెలివరీ చేయాల్సి వస్తుంది ఉమ్మనీరు ఎక్కువ ఉంది అది ఇదని చెప్పారన్నట్టు చెప్తే చేసాను మేడం అన్నారు ఆ రోజే చేస్తానన్నారండి సో కౌంట్ చేసుకొని 14కి పడింది నాకు 15-16-17-18-19-20 జస్ట్ 6 డేస్ ఆ 6 డేస్కి 9 మంత్స్ పడిన 6 డేస్కి చేస్తానన్నారు మేమే ఆగామండి మంచి రోజు కోసము ఇంకా పర్లేదంటే మేడం అంటే
ఓకే ఒక 2 డేస్ ఆగగలమా, సిచ్యువేషన్ అయితే సీరియస్ ఉండకుంటే ఆగుతాను మేడం, మంచి రోజు చూసుకున్నాము మేము, ఈరోజు బాగుంది అన్నట్టు ఆగాము మేము. మా అసలు మేడం 20కి చేస్తా అన్నారు, మేమే 2 డేస్ పోస్ట్పోన్ చేసుకొని 23కి డెలివరీ అయింది అన్నట్టు. సో ఈ విధంగా అండి, అందుకే నాకు బేబీ బాయ్స్ ఉంటే తొందరగా డెలివరీ అవుతారు. ఇది ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఏ విధంగానైనా అది ఎలానైనా కావచ్చు, బేబీ బాయ్ ఉంటే తొందరగా డెలివరీ అవుతారు అనేది అయితే నేను బిలీవ్ చేస్తాను. నేనైతే ఇద్దరు బాబులకు కలనా అయింది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ గర్ల్ ఉంటే లేట్గా అవుతారంటే, సో మా సిస్టర్ విషయంలో అలానే అయిందండి. మా చెల్లి విషయంలో 9 మంత్స్ కంప్లీట్ అయిపోయాయి. తనకి మా సిస్టర్కి ఎలా అంటే ఈడీడీ డేట్ వచ్చేసి జూన్1కే ఇచ్చారండి, అప్పటికే తనకి 9 మంత్స్ కంప్లీట్ అయిపోయి 10 కూడా పడేసినాయి. అంటే 9 మంత్స్ నిండా మోసి 10 కూడా స్టార్ట్ అయ్యి 5 డేస్ ఏమయ్యింది అన్నట్టు. ఈడీడీ కూడా తనకి దాటిపోయింది. ఈడీడీ వచ్చేసి మా సిస్టర్కి 1 ఆల్రెడీ తన రిపోర్ట్స్ పెట్టాను చూడండి, 1 జూన్ 1కి ఇచ్చారన్నట్టు ఈడీడీ. కానీ మా సిస్టర్ డెలివరీ అయింది మాత్రము జూన్4కి అయింది. ఇంకా చాలా పెయిన్ అంటే ఇబ్బంది ఏం లేకుండే, బట్ ఈడీడీ కూడా దాటిపోయింది కదా, మళ్ళీ లోపల బేబీ ఈడీడీ దాటిందంటే లోపల బేబీ మొత్తము వెయిట్ పెరిగి కమిలిపోయినట్టు అవుతారండి. సో అందుకే హాస్పిటల్కి వెళ్ళి చేయండి మేడం అని చెప్పాము. మేడం కూడా ఇంకొకటి 1 వీక్ ఆగొచ్చు అని చెప్పారు, కానీ ఇంకా పర్లేదు మేడం చేయమని, ఇంకా మేమే ఇంకా చేయించాము నామని చెప్పేసి ఇంకా ప్రాబ్లం ఏం లేదు మేడం కూడా చెక్ చేసి చేశారన్నట్టు జూన్4కి. సో ఇలా నా సిస్టర్ విషయంలో, ఎవరి విషయంలో కాదండి, ఎందుకంటే నేను ఇప్పుడు మా ఇంట్లో మా సిస్టరు నేను ఇద్దరం డెలివరీ అయి ఉన్నాము కాబట్టి, సో మా ఇద్దరు ఎక్స్పీరియన్స్ తోటి అయితే ఇదండి. బేబీ బాయ్ ఉంటే తొందరగా అవుతారు, గర్ల్ ఉంటే లేట్గా అవుతారు అనేది అయితే నేనైతే బిలీవ్ చేస్తాను. సో కొన్నిసార్లు ఇది రివర్స్ కూడా అవ్వచ్చు, 100% అని నేను చెప్పనండి, ఇదే కాదు ఏది కూడా నేను 100% అని చెప్పను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఉన్నదే నేను చెప్తాను. సో మీరు నా ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి నా గురించే చెప్తున్నాను, ఓకేనా. సో ఇది అండి, నేనైతే నమ్ముతాను నా ఫ్యామిలీ, మా సిస్టర్ పాప కాబట్టి తన విషయంలో అలానే అయ్యింది, నా విషయంలో ఎలా అయింది కాబట్టి నేనైతే నమ్ముతాను. సో బేబీ బాయ్ అంటే అవ్వచ్చు, 80% అవుతారు. సో నా విషయంలో అయితే 100% అయింది, మా సిస్టర్ విషయంలో కూడా 100% అయింది, ఇంకా అందరి విషయంలో అయితే 80% అవ్వచ్చు, ఒక 20% బై గాడ్ గ్రేస్ అంటే పాప అవ్వచ్చు పాప అవ్వచ్చు, ఓకేనా. సో ఈరోజు వీడియో మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి, చాలామంది అడుగుతున్నారు కాబట్టి వీడియో తీసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.